సార్ ఇప్పుడు మనం చూసుకుంటే బాహుబలితో ప్యాన్ ఇండియా స్థాయికి వెళ్ళిపోయింది మన సినిమా. ఇప్పుడు నాటు నాటు సాంగ్కు ఆస్కార్ వచ్చింది. ఆ ఆస్కార్ మీ సినిమాలో ఉంది. రాహుల్ గారి గురించి, రాజమౌళి టీం గురించి, రామ్ చరణ్ గారి గురించి, ఎన్టీఆర్ గారి గురించి ఏం చెప్తారు సార్? ఫస్ట్లీ కాంగ్రాచులేషన్స్ టు ది ఎంటైర్ టీమ్ ఆఫ్ RRR ఫర్ గెటింగ్ ఆస్కర్స్ టు ఇండియా అండ్ మన తెలుగు సినిమాలో. దాంట్లో మా మంచి ఫ్రెండ్ రాహుల్ ఆ సాంగ్కి పార్ట్ అవడము, ఆయన కూడా బీయింగ్ అ పార్ట్ ఆఫ్ ది ఆస్కర్స్ నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ రాహుల్ మన సినిమాలో ఉన్నాడు, యాజ్ ఇట్ ఈస్ వాడి క్యారెక్టర్ ఎలా ఉంటాడు, వాడు ఎలా ఉంటాడు యాజ్ ఇట్ ఈస్గా అలాగే పోర్ట్రే చేశారు. యాజ్ ఇట్ ఈస్గా కృష్ణంశీ గారు తీసుకెళ్ళి సినిమాలో పెట్టారు. సో అది మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. రాహుల్ క్యారెక్టర్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సార్ నాటు నాటు సాంగ్లో ఎన్టీఆర్ గారు, సేమ్ టైం రామ్ చరణ్ గారు రచన చేశారు, సేమ్ టైం మీరు అలా చేసే రోజులు ఉన్నాయా ఫ్రెండ్స్ అందరితో? లేదు, రామ్ చరణ్ గారితో, ఎన్టీఆర్ గారితో అవకాశం వస్తే. ఒకవేళ అవకాశం వస్తే ఖచ్చితంగా కదా, 100%. సరే, రామ్ చరణ్ గారితో నేను ధృవా చేశాను, నాకు అవకాశం దక్కింది రామ్ చరణ్ గారితో సినిమా చేయడం. ఎన్టీఆర్ గారితో ఇంకా రాలేదు, ఒకవేళ దేవుడు దయవల్ల వస్తే. వస్తా సార్, ఒప్పులే సార్. రామ్ చరణ్ గారు సెట్లో ఎలా ఉండేవాళ్ళు సార్? నైస్ సార్. ఒక ముక్కలో మన రంగమార్త అంటే సినిమా గురించి మన తెలుగు ప్రేక్షకులకు ఏం చెప్తారు సార్? ఏది ఏ బార్ లేకుండా ప్రతి ఒక్క ఫ్యామిలీ మనిషి ఈ సినిమా ఖచ్చితంగా చూడాలి. ఫ్యామిలీ ఎమోషన్స్ ఏంటో అనేది మనం ఫ్యామిలీ వాళ్ళతో, పేరెంట్స్తో కానీ ఎలా ఉండాలో మీకు ఖచ్చితంగా అది రిమైండ్ చేస్తుంది. మీరు బయట ఒక హెవీ హార్ట్తో వస్తారని నేను గట్టి నమ్మకంతో చెప్తున్నాను. అండ్ ఇట్ ఈస్ అ మస్ట్ వాచ్ మూవీ. నేను ఇప్పుడు నా సినిమా కాబట్టి నేను అలా చెప్పట్లేదు, మీరు వచ్చి ఆ సినిమా చూడండి, మీకు అర్థమవుతుంది. సో థ్యాంక్ యూ సార్. March 22nd సినిమా థియేటర్స్లో రిలీజ్ అవబోతుంది. ఐ హోప్ యూ ఆల్ గో విత్ యువర్ ఫ్యామిలీస్ అండ్ వాచ్ ద మూవీ. థ్యాంక్ యూ. ఓకే సార్, ఆల్ ద బెస్ట్ సార్. మేము కూడా